ఇప్పటికి కూడా ఆడిషన్స్కి వెళ్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అంటే వెళ్ళి కనిపించి ఆడిషన్ ఇవ్వటం అన్నీ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఫేస్ చేస్తున్నారా ఆడిషన్స్కి కూడా అలో చేయకుండా? అంటే ఏంటంటే మా ఒక డైరెక్టర్ కథ రాసుకుని దాన్ని ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కథ దాన్ని ఓకే చేయించుకుని సెట్స్ మీదకి తీసుకురావడానికి చాలా అవస్థ పడతాడు ఆ డైరెక్టర్. అతను ఒక దగ్గర ఆఫీస్ పెట్టుకొని కూర్చున్నప్పుడు నేను ఒక వీడియో పంపించేసి చూడు అని ఏదో నేను పెద్ద భావనమతిని అని అనకుండా మనం వెళ్ళి నేను ఆడిషన్ చేస్తానా అని అడిగితే వాళ్ళు అదే సెయిలింగ్ సేమ్ బోట్ కదా, అందుకని కనెక్ట్ అవుతానని నేను కొన్ని వద్దన్నా నేను వెళ్తా. వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటారు మీరెందుకమ్మా వచ్చారంటారు. పోలేనా వచ్చాను వచ్చాను కదా ఆడిషన్ ఇచ్చేస్తాను అంటాను. ఇచ్చి నేనే సొంతగా రాసుకుని అంటే ఆడిషన్ ఇచ్చేటప్పుడమ్మా మనం పెద్ద సీను డైలాగ్ నేర్చేసుకుని ఏమంటివి ఏమంటివి అని ఇంత పెద్ద డైలాగ్ నేర్చుకొని వెళ్ళితే వాళ్ళకి అంత టైం ఉండదు. ఓకే, వాళ్ళు కూడా ఆ ఇదిలో ఉంటారు. మనము నేనే సొంతగా రాసుకుని ఒక నిమిషంలో ఒక 5-6 ఎక్స్ప్రెషన్స్ పలికేలాగా ఒకటి రాసుకొని రెడీ చేసుకొని వెళ్ళి ఇస్తానన్నమాట ఆడిషన్. వాళ్ళు సీన్ ఇదండి ఈ టైప్ ఆఫ్ ఎమోషన్ అంటే అది చేస్తా, సీన్ మీరు ఇస్తారండి నన్ను చేయమంటారా ఓన్గా అని అడుగుతా. ఓన్గా చేయమంటే ఏమంటే నేను ఓన్గా రాసుకుని కొన్ని పెట్టుకుంటాను. ఈ కాస్టింగ్ కౌచ్ గురించి మీరు వినే ఉంటారు, ఇది నిజమేనా అండి? ఇలాంటివి జరుగుతూ ఉంటాయా అవకాశాల కోసం వాడుకొని అవకాశాలు ఇవ్వటం? అమ్మా నేనేమంటానంటే ఏ ఇండస్ట్రీ అన్నా తీసుకో, సాఫ్ట్వేర్ లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇంకోటి, ఎక్కడైనా తొందరగా ఎదగాలి షార్ట్ కట్లో అనుకున్న వాళ్ళు, అంటే ఈ ఒక్క రంగం కాదు అన్ని రంగాల్లోనూ, నాకు నా ఏజ్లో నేను చూసినంతవరకు ఆడవాళ్లే ఆ పెద్ద స్థాయిలో ఉన్న మగవాళ్ళని వీళ్ళు ఆఫర్ చేయటం నా చెవులారా విన్నాను. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ గురించే మనం నేను ఎలా అనగలను, నేను అటు చూశాను ఇటు చూశాను కదా. కానీ ఉండటం మాత్రం వాస్తవమే, ప్రతి చోట ఉందమ్మా, ప్రతి చోట ఉంది. ప్రతి దాంట్లో నేను అడ్డదారిలో వెళ్ళాలి, నేను ఈ పని చేసేస్తే ఆ పెద్ద స్థాయిలో ఉన్న అతన్ని నేను ఇంప్రెస్ చేసేస్తే నాకు ఈ డబ్బులు వస్తాయని ఆడవాళ్ళు అడిగిన వాళ్ళు ఉన్నారు. ఆ మగవాళ్ళు అడిగితే సరే మన కర్మ అని చేసిన వాళ్ళు ఉన్నారు, మనకు వద్దు మనకి ఇలా వేషం వస్తేనే బెటర్ అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఒక్క లైన్లో మనం డెఫినేషన్ చెప్పలేము నాన్న, చాలా ఉన్నాయి ఇందులో. ఈ కంప్లీట్ జర్నీలో పద్మగారు కూడా ఒక పర్సన్ వల్ల ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి విన్నాం. అంటే ఎలా ఉంటుందంటేనమ్మా వాళ్ళు ఫస్ట్ నుంచి కష్టపడి పైకి వచ్చి అన్నీ చేసి కూడా మర్చిపోతారు ఎందుకు. ఇప్పుడు ఒక ఎవరైతే ఒక మనిషి ఉన్నారో ఒక వ్యక్తి బాగా కష్టపడి బాగా భోజనానికి కూడా ఇబ్బంది లేకుండా ఇబ్బంది పడింది మనిషే, కానీ ఒక దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆవిడ నా వైఫ్ ఏంటి తీసేయండి అని డైరెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయించి తీసేయమంటే ఆ డైరెక్టర్ వచ్చి పక్కకు పిలిచి, నేను ఆడిషన్ ఇచ్చాను పక్కకు పిలిచి, అమ్మా మీరేమనుకోవద్దు ఇతను కాకుండా నేను వేరే కాంబినేషన్లో నేను ఒక సీన్ పెట్టాను, మీరు ఈ సినిమాలో ఉంటారు గుర్తుపట్టేటట్టుగా నేను రికగ్నైజ్ అయ్యే సీన్ ఇస్తా అని చెప్పినప్పుడు నేను ఇంకెందుకు ఇష్యూ చేసుకోవటం. ఆ రోజు వెళ్ళాను ఇంకా వైఫ్గా చుట్టుపక్కల కనపడినా అతనికి ఊరుకోవట్లేదు, ఇంక కొంచెం దూరంగా నుంచోబెట్టారు, నుంచున్నాను వచ్చేసాను. ఎందుకు అతను ఒప్పుకోపోవటానికి రీజన్ ఏంటి? ఎప్పుడో నేను వచ్చిన కొత్తలో ఏదో గులాబీ పట్టుకుని వచ్చి ప్రపోజ్ చేశాడు నా గుమ్మ ముందు మీకు. ఎవరి కాలం వేషాల కోసం వచ్చాం, ఈ దరిద్ర వేషాలు ఏంటి మధ్యలో అన్నాం. మా అబ్బాయి అన్నాడు, మా అబ్బాయి కరాటీలు బ్లాక్ బెల్ట్ కొడితే చచ్చిపోయేవాడు దెబ్బకి, కానీ పాపం వాడు అన్నాడు నిదానం నాన్న బాగా వాడికి తెలుసు నేను నేర్చుకున్న విద్య నేను ఎవడన్నా వస్తే ఆపుకోవడానికి కానీ జనాన్ని కొట్టడానికి కాదు అని, అందుకని మీరు వెళ్ళిపోండి సార్ ఇది కరెక్ట్ కాదు అంటే మీ అమ్మకి జీవితాన్ని ఇద్దాం అనుకుంటున్నా, నువ్వేంట్రా ఇవాళ కావతరి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు అంట. మా అమ్మగారికి తెల్లారిన తర్వాత ఇద్దరుగానండి జీవితం, ఇప్పుడు తాగి వచ్చి అర్ధరాత్రి అక్కర్లేదు అని మర్యాదగా ఇంటి దగ్గర తీసుకెళ్ళి దింపి, అప్పుడు సైకిల్ ఉంది పాపం వాడికి సైకిల్ మీద కూర్చోబెట్టుకుని ఇంటి దగ్గర దింపేసి వచ్చాడు. దింపేసి వచ్చాడు నిన్ను కొట్టలేదని మరి నీకు బాధగా ఉందా ఏంటి అసలు అని తర్వాత ఏదో అడిగితే ఏంటండి అసలు మనం వచ్చింది ఏంటి ఈ గోళ ఏంటి మధ్యలో అసలు అన్నాను. అంటే అది జరిగిన ఒక 15 సంవత్సరాల తర్వాత ఎక్కడో సెట్లో కనిపిస్తే వైఫ్గా నించోబెడితే నీకు నేను అడ్డమైపోయాను. 15 సంవత్సరాల ముందు అడిగారన్నారు, అప్పుడు మీ హస్బెండ్ కూడా ఉన్నారు? అయితే ఉన్నారు, ఈయన చెప్పాను కదా బాధ్యత లేకుండా తిరిగేవారని. ఇంత ధైర్యంగా చెప్పారు,
ఆ తర్వాత చూసుంటారు ఆయన పొజిషన్ ఎలా 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 మారుకుంటూ వచ్చింది అనేది మీరు అప్పుడు ఏమనిపించింది? ఏమనిపించదురా ఇలాంటి మొత్తానికి ఆయన అది బయటపడింది అంటారా? ఎప్పుడైనా బ్యాడ్ క్యారెక్టర్ బ్యాడే కదా నాన్న, బయటపడుతుంది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని చెప్తే ఒక దగ్గర కూర్చొని పలానాడు నన్ను ఇలా అన్నాడు మంచోడు కాదు అంటే ఒక 10 మందికి తెలుస్తుందేమో. ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యాడ్ అయ్యాడు, మరి ఇంకా అంతకంటే మనం ఏం మాట్లాడతాం? చెప్తారా ఆయన పేరు? ఎందుకు నన్ను చెప్పమంటారా? నాకు తెలుసు కదా అసలు వాళ్ళు వాళ్ళు ఒకళ్ళు గొడవ అనుకోద్దు నాన్న. మనం ఇక్కడికి వచ్చాము యాక్టింగ్ చేయడానికి, మంచి ఆర్టిస్ట్ గా నిరూపించుకున్నామా, ఎవరైనా చూసి బాగా చేస్తుంది ఇవిడ అనుకుంటే చాలు. ఆల్రెడీ మీకు ఇది క్యారెక్టర్ అని చెప్పి సెట్ లోకి వెళ్ళిన తర్వాత అది వేరే క్యారెక్టర్ అయిపోతుంది. అసలు ఇక్కడ చెప్పిన దానికి అక్కడ జరుగుతున్న దానికి సంబంధం ఉండదు. అట్లా ఏమైనా ఫేస్ చేశారా? వెరీ న్యాచురల్. అదేంటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, అవుట్డోర్ షూటింగ్ ఉందని చెప్పి టిక్కెట్లు వేసి అసిస్టెంట్కి నాకు కూడా టిక్కెట్లు వేసి బ్యాగ్ సర్దుకుని రెడీగా ఉన్న తర్వాత వెళ్ళిపోయారు. ఏంటి అంటే తెలియదు, ఇంకంతే ఎవరో చేసి వచ్చారు. అంటే మీ ప్లేస్లో వేరే వాళ్ళు వెళ్ళిపోయారు. టిక్కెట్లు ఇచ్చారు వాళ్ళు మాకు. టిక్కెట్లు చూస్తే నంబర్ మనం చెక్ చేసుకుంటాం కదా, ఆల్రెడీ క్యాన్సిల్ చేస్తున్నాయి 2 రోజుల క్రితమే. మీకు అట్లీస్ట్ ఇన్ఫార్మ్ కూడా చేయలేదండి? ఏం మూవీ అది? నేను పెట్టుకోపోవడం తప్పట్లేదు, మీ ఇష్టం, మీ డబ్బు, మీ కథ, మీ ఇష్టం. కానీ ఇన్ఫార్మ్ చేయటం అనేది బాధ్యత. డేట్స్ బ్లాక్ చేసి వాళ్ళ నోటు దగ్గర కొట్టద్దు, దానికోసమే బతుకుతారు వాళ్ళు. మీరు లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చుకుంటారు. మినిమం కర్తసీ లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఈ క్యారెక్టర్ కన్ఫామ్ అని చెప్పేసి మీకు చెప్తారు, తీరా చూస్తే దగ్గరకు వచ్చిన తర్వాత దాని ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకుంటారు. ఏంటి ఇవి లోపల జరిగే పాలిటిక్స్? ఏంటి లోపల జరిగే పాలిటిక్స్ ఏంటంటే, ఒకటి వాళ్ళు ఆడిషన్ తీసుకున్నప్పుడు వేరే వాళ్ళు ఉంటారు, డైరెక్టర్ గారికి ఆడిషన్ తీసుకున్న అతని ఒపీనియన్ నచ్చకపోవచ్చు. ఓకే, ఒకటి. రెండు, కెమెరాకి బాగా కనపడలేదు అని అప్పటికప్పుడు అనుకోవచ్చు. మూడు, అరే మన పార్టీ అమ్మాయి వచ్చింది కదా దీన్ని దాన్ని పెట్టనొచ్చు. ఇట్లా కూడా జరుగుతాయి రకరకాలు. ఊహించుకుంటూ ఇది జరిగిందా అది జరిగిందా నిద్రపోవడం చేసుకునేదానికంటే ఇది మనకు ప్రాప్తం లేదు, ఆ మెతుకు మీద నాకు రాసి లేదు అనుకొని మెడిటేషన్ చేసుకొని నెక్స్ట్ వేషం కోసం ట్రై చేసుకోబట్టే నా ఆరోగ్యం ఈ మాత్రం ఉంది. 60 అంటే ఇంకొక 5 ఏళ్ళు అవద్దని చెప్పేయచ్చు నేను. స్పైడర్ మూవీలో అనుకుంటా గోళ్ళ కూడా ఎక్కేశారు. అవునా? అసలు ఏంటి అంత సాహసం చేశారు? అక్కడ ఉన్నది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక పల్లవి అని ఒక పిల్ల ఉంది, ఆ అమ్మాయి నేను హెల్త్ కాపాడుకోవడం మీద చాలా ఇంట్రెస్ట్, తను అంటది అలా ఉండాలమ్మా హెల్త్ అంటది అని పీటర్ హెన్స్ ఆయన వద్దన్నారు. అంటే 54 నైచా అన్నారు. అంటే ఆధార్ కార్డు ఎందుకు చూస్తారు సార్, హెల్త్ చూడండి మీరు అని చెప్పేసి తీసుకెళ్ళింది, చేయించింది, చేసాం. కష్టం అనిపించలేదా? కష్టం అనిపించింది అంటే బాగుందిరా ఇంకా మళ్ళీ నాకు అప్పుడే అనుకున్నా నేను, ఇంకా ఉన్న కొద్దీ సంవత్సరం మీద పడుతుంది కదా ఇలాంటి వేషాలు వస్తాయా, వస్తే మాత్రం మనం చేయగలుగుతామా, ఇప్పుడు చేసేయాలి. బాబు మా అబ్బాయి అన్నాడు ఆడవాళ్ళకి రోప్ టెస్ట్లు ఏంటి వద్దు అన్నాడు. రోప్ టెస్ట్ కూడా జరిగింది. ముందు రోపులు కట్టి ఎక్కుతామా లేదా ధైర్యంగా ఉంటామా లేదా అని చూస్తారు. ఒకటేరా, అది ఒకవేళ వదిలేసినా మనము ఆ ప్లేస్లో గ్రిప్ లేక వదిలేసాము, ఆ క్రేన్ పట్టుకుంటుంది మనల్ని, ఆ ధైర్యం ఉండాలి ఫస్ట్. అది పట్టుకుంటుందో లేదో అని భయపడిన వాళ్ళు టెస్ట్లో వెనక్కి వచ్చేసారు, మొండిగా ఉన్న వాళ్ళు ఎదరికి వెళ్ళారు. మొదట రోప్ టెస్ట్ జరిగినప్పుడు ఎన్ని ఫ్లోర్ నుంచి? 3 ఫ్లోర్లు ఎక్కిచ్చారు, అక్కడ తీసుకెళ్లి 5. 5 ఫ్లోర్లు సార్ ఇది తొండి కదా సార్, అక్కడ 3 అన్నారు ఇక్కడ 5 అన్నారు అంటే నాకు 54 ఏళ్ళు సార్, నాకు బీపీ ఉందంటే నాకు 60 ఏళ్ళు, నాకు షుగర్ కూడా ఉందన్నాడు ఆయన. ఎన్నో ఫ్రాక్చర్స్ అయినాయి అంట బాడీలో. ఓకే, ఆయనకి చెప్పారు ఏదో 60 చోట్ల ఇరిగింది ఏదో చెప్పారు. మహేష్ బాబు గారితో నిజము షేర్ చేసుకున్నారు, అందులో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా ఆయన. అమ్మా నిజంలో ఆయన కాంబినేషన్ ఉంది. ఏంటత్తా ఈ గొడవ అంటాడు, వచ్చి డైలాగ్ ఉంది, కాంబినేషన్ ఉంది. అప్పుడు ఆయన కనపడేవారు మనకి, చెట్టు కింద వచ్చి చక్కగా కుర్చీ వేసుకొని కూర్చునేవారు. ఆ మేకప్ మన మేకప్ అక్కర్లేదు, చక్కగా ఉంటాడు కదా ఆయన, మేకప్ ఉండేది కాదు నిజం సినిమాలో. ఒక బొట్టు మాత్రం పెట్టేవాడు మేకప్ మ్యాన్. ఆయన బొట్టు పెట్టడానికి వంగినప్పుడు ఈయన ఏంటో చెప్తాడు, కాఫీయో టీయో తెలియదు, అంతే సౌండ్ వినం. ఇంకా ఎదురుకుండా ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు ఆయన్ని. అదేంటి సెటైర్లు బాగా వేస్తాడు ఆయన, నేను బాగా పడ్డాయంట కదా అన్నాడు తిట్లు. తేజ గారు తిట్టిన మైకులో సార్ అన్నా.
ఈ స్పైడర్ లో కాంబినేషన్ ఏం లేదు, లేదు ఫోన్ కాంబినేషన్, ఫోన్ కట్టు రెండు కాంబినేషన్. అవును, ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వ్యాంప్ క్యారెక్టర్స్ లో ఎక్కడ చూడలేదు మిమ్మల్ని. ఎందుకు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు రాలేదా? వచ్చింది వ్యాంప్ క్యారెక్టర్ వచ్చింది. ఎవరు? మన క్రిష్ గారు. ఇదమ్మా నండి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది సాంగ్ లో ఆ ఇంటికి నేను హెడ్ అన్నమాట. తర్వాత డైవర్షన్ ఆంటీ అని ఒక ఆమె చేశారు, అది